హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. ఈ పరిస్థితుల్లో మనందరము బాగుండాలని నేనైతే ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకొని అభిషేకం చేసి ధూపం దీపం నైవేద్యాలన్నీ సమర్పించుకున్నానండి. ఈ శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం ఈరోజు అష్టమి తిథి శ్రవణ నక్షత్రము. ఈరోజైతే నేను మంగళవారం పూజ ఇలాగైతే చేసుకున్నాను. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఈ జంట నాగులకి అభిషేకం చేసి నువ్వులు అది నైవేద్యం పెట్టి ధూపం దీపం నైవేద్యం అది సమర్పించి ఈరోజు మంగళవారం పూజ చేసుకున్నాను. సూర్యోదయానికి పూర్వమే లేచి ఇల్లు గుమ్మాలు అలంకరించుకొని ఇంట్లోను కూడా శుభ్రంగా శుచిగా దీపం ధూపం నైవేద్యాలన్నీ పెట్టుకొని ఇంట్లో ఆంజనేయ స్వామి పూజ చేసుకొని, ఈరోజు మంగళవారం కదా అందుకని ఇలాగైతే నేను దేవాలయానికి వెళ్ళి ఈ జంట నాగులకి పూజ అది చేశాను. అలాగే పాలాభిషేకం కూడా సుబ్రహ్మణ్య స్వామికి చేశాను. ఇదిగో ఈ పాలాభిషేకము ఈ మూర్తికి చేశానన్నమాట. పైన సుబ్రహ్మణ్య స్వామి అతని అలంకార మూర్తి, ఇతనేమో అభిషేక మూర్తి. అతని అలంకార మూర్తి అభిషేకం చేసుకొని అలంకార మూర్తికి కూడా దర్శనం చేసుకొని ధూపం దీపం అన్ని నైవేద్యాలు సమర్పించుకొని ఈరోజు మంగళవారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. తర్వాత నేను ఇంట్లో కూడా ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నాను. దేవాలయంలోన పాలాభిషేకం అనంతరము ధూపం దీపం నైవేద్యాలు అలంకారాలు అన్నీ స్వామికి సమర్పించుకొని అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు అన్నీ చదువుకొని పూజా విధానం ప్రకారం అన్నీ పూజ అది చేయించుకొని ఇంట్లో కూడా నేనైతే ఆంజనేయ స్వామి పూజ కూడా చేసుకున్నాను. ఈరోజు చాలా మంచి రోజు, విశేషమైన రోజు. శ్రవణ నక్షత్రం పడింది. అలాగే వెంకటరమణ మూర్తికి మనం పూజ ఈ శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర గానామృతం అని ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోస్ చేసి పెడతాను. ఆ గానామృతం ఈరోజు చదువుకుంటే శ్రవణ నక్షత్రం రోజు చాలా చాలా మంచిది. అలాగే మనము ఇంట్లోను కూడా ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వీలుంటే వెళ్ళండి ఈవినింగ్ అయినా సరే, లేదంటే ఇంట్లో అభిషేకం చేసుకున్నా చాలా మంచిది. ఇంట్లో అభిషేకం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి పూజ మనము చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి పూజా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో పూజా పరిహారాలు అన్నీ ఉంటాయి, మంచి పూజా వీడియోస్ ఉంటాయి, అలాగే వ్లాగ్స్ కూడా ఉంటాయి. తర్వాత లక్ష్మీ పూజలు, పౌర్ణమి అమావాస్య పూజలు, లక్ష్మీదేవి పూజలు, లలితాదేవి పూజలు అన్నీ ఉంటాయి, వెంకటేశ్వర పూజలు అన్నీ ఉంటాయి మన ఛానల్లో. మీరైతే తప్పకుండా నా ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మంగళవారం తప్పకుండా మీరు ఈవినింగ్ అయినా సరే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని పూజ చేసుకుంటారని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేస్తూ అక్కడ కూడా గోత్రనామాలతో అభిషేకం చేయించుకొని ఇంట్లో కూడా ఇలాగ ఆంజనేయ స్వామికి వడపప్పు ధూపం దీపం నైవేద్యం, అలాగే ఆంజనేయ స్వామికి రాముడు అంటే ఇష్టం కనుక రామదేవుని పూజ కూడా చేసుకొని ధూపం దీపం నైవేద్యాలు హారతి ఇలాగైతే నేను ఈరోజు నా పూజ ఇలా చేసుకున్నాను. మీరందరూ తప్పకుండా ఇలాగ ఈవినింగ్ అయినా పూజ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకుంటారని నేను అనుకుంటాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.